హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మిర్చికా సలాన్. చాలా బాగుంటుంది ఇది. బిర్యానీలో కానీ, లేకపోతే మామూలు రైస్లో కానీ, లేకపోతే వెజిటబుల్ రైస్లో, లేకపోతే చికెన్ బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా లావు మిర్చి 8 మంచిగా కడుక్కొని తొడిమలు కొంచెం కట్ చేయాలి. మళ్ళీ చివరిలో కూడా కొంచెం కట్ చేయాలి. తర్వాత మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకొని మంచిగా చివరి దాకా ఒక సైడ్ ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత లోన ఉండే గింజల్ని మొత్తము తీసేసుకోవాలి, నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు మిక్సీలో వేసుకోవాలి, మిక్సీ జార్లో. తర్వాత 1/2 గంట సేపు నానబెట్టిన 1/2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొంచెము కొబ్బరి. ఎండు కొబ్బరి వేసిన నేను, మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేస్తేనే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎండు కొబ్బరి వేసేటట్టయితే మీరు వేపుకొని వేసుకోండి. ఈ మిశ్రమం మొత్తము ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, మీ రుచికి తగినంత కారము, కొంచెం సాల్ట్, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చేతితో కానీ స్పూన్తో కానీ మంచిగా కలుపుకోవాలి కలిసేదాకా. తర్వాత మనం ఇందాక చీల్చి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ మిశ్రమాన్ని ఇలా కూరేసేయాలి, ఇలా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఒక బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఇందాక స్టఫ్ చేసుకున్నాం కదా, ఆ మిర్చిని ఇందులో వేసి మంచిగా వేపుకోవాలి. అన్నిటిని వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ అటు ఇటు కదుపుతూ మంచిగా కాలేదాకా, రెండు వైపులా మంచిగా కాలేదాకా వేపుకోవాలి. ఇలా కాలాక ఒక ప్లేట్లోకి, ఇలా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర, కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం నూనె పోసుకోండి, కొంచెం చింతపండు పులుసు. తర్వాత మనం ఇందాక స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలింది కదా ఈ పొడి, ఈ పొడి కూడా వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా మరుగుతుంటే ఇందాక మనం స్టఫ్ చేసుకున్న మిర్చిలను వేసి చిన్న మంట మీదనే, మిర్చిలు వేసినాక చిన్న మంట మీద పెట్టాలి. ఇలా ఆయిల్ మొత్తము తేలాక అప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. మీరు ఇందులో పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది, ఎండు కొబ్బరి కంటే. ఎండు కొబ్బరి వేసేటట్టయితే కొంచెం వేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది మిర్చికా సలాన్. చాలా చాలా బాగుంటుంది ఇది. బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్తారా. పనిలో పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి.